రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీడీపీ 64వ వార్డు అభ్యర్థిని గంటా మేనకా ప్రజలకు విన్నవించుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో టీడీపీ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. కార్పొరేటర్గా తనకు ఒక అవకాశం ఇస్తే వార్డుని అభివృద్ధి చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం, నా పేరు గంటా మేనక. 64వ వార్డులో టీడీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ నాకు ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీ గెలిపించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మన టీడీపీ పాలనలో ఉన్నప్పుడు మన రోజులు ఎంత బాగుండేవో మనం గుర్తు చేసుకోవాలి. ఆ పాలనలో ప్రజలందరూ మధ్యతరగతి అనగా అందరూ కూడా ఎంతో సుఖ జీవితాన్ని, ఎంతో మంచి జీవితాన్ని అనుభవించేవారు. ప్రజలకి అండగా అన్ని విధాల సహకారం ఉండేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజలపై, ప్రజలకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ప్రజలపై పన్నుల మీద పన్నులు వేసేసి ఎంతో భారీగా వారి నుంచి దోచుకుంటున్నారు. ఒక సాయం ఒకసారేమో ఇలా అంటున్నారు, అమ్మఒడి అనేసి ఒక విధంగా ఇస్తుంటుంటే ఇంకో విధంగా ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను అని, డ్రైనేజీ పన్ను, ఇంకా పలు విధాలు పన్నులు వేసి ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ప్రజలందరూ ఒక అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అని చెప్పి ఆ ఒక్క అవకాశంలోనే మొత్తం అంతా కోల్పోయిందంతా ఒకేసారి లాగేసుకున్న ఉద్దేశంతో ఏమో మరి తెలియదు. కానీ ఇప్పుడైతే ఆయన చేస్తున్న పాలన అయితే మాత్రం ఎంతమాత్రం బాగాలేదు, ప్రజలకి ఎంతో ఇబ్బందికరంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగానే ఇలా పోతే ఉంటే సామాన్యులు బ్రతకడం చాలా కష్టం. ఇప్పుడు ఈ వస్తున్న ధరలు కూడా ఒకేసారి ధరల పెంపు చాలా చాలా ఇబ్బందిగా, ప్రజలకి కుటుంబం అనేది సాగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడున్న ధరలు చూస్తే ఒక ఆయిల్కే వారు సంపాదించుకున్న వారు సేవింగ్సే చేసుకుంటారా, వారు తిండే తింటారా అన్న పొజిషన్లో ఉన్నారు జనాలందరూ. కాబట్టి ఆయిల్ రేట్లు పెరిగిపోయి బియ్యం రేట్లు పెరిగిపోయింది, ఇంకా చాలా విధాలుగా రేట్లు పెరిగిపోయి ప్రజలంతా బాధపడుతున్నారు. ఇంత ప్రజలు ఒక నాయకుడు అంటే ప్రజల్ని ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా అన్ని విధాలుగా అన్ని సమయాల్లో వారి పైన భారం కలగకుండా ఉండే ప్రజానాయకుడిగా ఉండాలి. కానీ అతను ప్రజలు ఎలా పోతే నాకేంటి, నేను పాలన చేసేస్తున్నాను కదా, ఏదో పిచ్చి పాలన అన్నట్టు వెళ్ళిపోతున్నారు. కానీ ఒక పక్క స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మకంలో పెట్టేశారు, ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ప్రజలు ఒక పక్క ఇలాంటి భారాల్ని ధరలు పెంచేస్తూ, పెట్రోల్ ధరలు ఇవన్నీ పెంచేస్తూనే ఒక పక్క ప్రజలకున్న జీవిత ఆధారాలను కూడా కూల్చివేస్తున్నారు. ఈ విధాలుగా ప్రజల్ని బాధపడుతున్నారు. మామూలుగా మీకు ఓటు వేసినందుకన్నా వారిని కనికరంతోనైనా వారికి మంచి పాలన ఇవ్వండి అని మేము తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలారా, మరొకసారి ఈ వచ్చే ఎలక్షన్స్లో కూడా ప్రజలకి ప్రజలారా మీరు కొంచెం ఆలోచించి ఓటు ఎలాంటి వారికి వేయాలో ఆలోచన కలిగి ఉంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్క అవకాశం అని వారికి ఇచ్చారు, ఎలాంటి ఎలాచిన ముందు చూపు లేని వ్యక్తికి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తికి ఇచ్చితే దేశాన్ని ఎలాగ ఆడుకుంటారో, రాష్ట్రాన్ని ఎలా ఆడుకుంటారో చూస్తున్నారు కదా. అదే ఒక విజనరీ పర్సన్కి ఇచ్చి, ఒక ముందు చూపు ఉన్న వ్యక్తికి ఇచ్చి, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి ఇస్తే మనం ఎంత హ్యాపీగా కాల్ మీద కాల్ వేసుకొని ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన పాలన గుర్తు చేసుకొని మనం ఆ పాలనలో ఉన్నప్పుడు ఎంత ధీమాగా ఉన్నామో అది మాత్రం గుర్తు చేసుకొని ఇప్పుడు అదేవిధంగా ఇవన్నీ మా నాయకుడు పెట్టినవి కూడా తీసివేశారు. అన్న క్యాంటీన్ పెట్టారు, అది కూల్చివేశారు, నిలబెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఓటు వేసిన మహాశైలరా అందరూ జ్ఞాపకం చేసుకోండి, గుర్తుంచుకోండి. మన చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తే మనం ఎంత హ్యాపీగా, ఎంత హాయిగా, ఎంత ధీమాగా ఉన్నామో ఇప్పుడు ఉన్న పరిస్థితులను కూడా ఒకసారి గమనించుకోండి. గమనించి వచ్చే ఎన్నికలలో మీ ప్రజా తీర్పుని ఇవ్వాలి. మళ్ళీ మా నాయకుడిని మనం గెలిపించుకోవాలి కాబట్టి గెలిపించుకొని మళ్ళీ మన పాత రోజులు, మంచి రోజులు మనకి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను 64వ వార్డులో పోటీ చేస్తున్నాను కాబట్టి నా ఓటు వేసిన ఓటు నా
ఒక అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మగ వ్యక్తుల మధ్య పోటీ చేస్తున్నాను. మీ ఆదరణ మీ ధైర్యం నాకున్నదనే నేను ఈరోజు ఈ పోటీల్లో భాగంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ నన్ను మంచి మీ నాకు నాకు నన్ను దృష్టిలో పెట్టుకొని ఒక ఆడబిడ్డగా నన్ను ఒక దృష్టిలో పెట్టుకొని మీరందరూ ప్రజా తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు నేను ఎంబీఏ చేసి జాబ్ రిజైన్ చేసి మరి వచ్చాను. నేను ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదాన్ని. కాబట్టి ఇప్పుడు ఒక సీట్ ఇస్తున్నామంటే ఒక ఒక పా ఒక అధికారాన్ని ఇస్తున్నామంటే ఆ అధికారాన్ని ఎలా శాసించే ఎలా ఉపయోగించుకునేవారు ఎలా ఉపయోగించాలో ఉన్న ఉపయోగించాలో కూడా వారికి అనుభవం ఉండాలి, వారికి ఆలోచన ఉండాలి. కాబట్టి అలాంటి వారిని ఎంచుకోండి. మీరు మీ మీకే వదిలేస్తున్నాను. అలాగే ఈ గంగవరం గ్రామంలో నేను ఉన్న సమస్యలు కూడా చెప్పదలుచుకున్నాను. గంగవరంలో ఇప్పటికీ పొల్యూషన్ బారి పడిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇంకా రోడ్డు రహదారి బారిన రహదారిన మొన్నటికి మొన్ననే ఒకరిని చనిపోయారు. ఆల్రెడీ నేను చాలా మార్లు ప్రెస్ మీట్లో ఈ విషయం గురించే మాట్లాడేదాన్ని. ఇలాంటివి నష్టాలు వస్తాయని ప్రాణ నష్టం వస్తుందని మేము భయపడి చాలా ప్రెస్ మీట్లు పెట్టాం. అయినప్పటికీ ఎవరు స్పందించలేదు. కానీ అనుకున్నలాగే ఒక వ్యక్తి ప్రాణం పోయింది. ప్రాణం విలువ ఎంత గొప్పదో మనకు అందరికీ తెలిసిందే. అలాంటివి ఒక ప్రాణం పోయింది, ఇలాంటివి జరుగుతాయని మనం ఎంతో కాలం నుంచి నేను ప్రెస్ మీట్లు పెట్టాను. పై అధికారులు కూడా కొంచెమైనా సిగ్గొచ్చి చేస్తారు. ఒక ఆడపిల్ల అడుగుతుంది నిలదీస్తుందన్న అని ప్రెస్టేజ్గా తీసుకున్నా చేస్తారనుకున్నాం, కానీ అది ఇంకా జరగలేదు అన్నారు. ఇలాగ రోడ్డు చేస్తామని అది ఇంకా పనులు మధ్యలో కాబట్టి మరొక మారు ఆలోచించి ఆ వంద అడుగుల ఫీట్ రోడ్డుని కాస్త టూవే రోడ్డుగా మార్చండి. మార్చి ప్రజలందరికీ రహదారిని మంచి రహదారిని సమకూర్చండి. ఇంకా అలాగే మా ఊర్లో ఉన్న సమస్యలపై కూడా నేను చాలా ఇది గట్టిగా పై అధికారానికి గుర్తు చేస్తానని పై అధికారులకు తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను. నేను మా ఊళ్ళో ఉన్న బాధ్యతను నేను ఆడబిడ్డ అయినప్పటికీ నాకు మా ఊళ్ళో ఉన్న సమస్యలకి నాకు రక్తం మరిగి నేను ఈరోజు ఒక ఆడపిల్లని అయినప్పటికీ నన్ను ఆడపిల్లని తక్కువగా చూడకండి. నేను ఒక మగ వ్యక్తితో ఢీకొనడానికి ధైర్యంగా వెళ్తున్నాను. నా ధైర్యం అంతా మీరే. నా ప్రజలారా, మీరు నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఈ విషయాన్ని ఎక్కడికైనా పై ఎత్తులకు తీసుకెళ్ళి పై అధికారి వరకు తీసుకెళ్ళి మన గ్రామాన్ని నేను ఇంకా అభివృద్ధి చేస్తాను. మన అభివృద్ధి బాటలో నడుస్తాము. మనలోంచి మనమే నాయకులుగా పుట్టుకు రావాలే తప్ప ఎవరికో అధికారాన్ని ఇచ్చేసి ఎప్పుడు వాళ్ళని అడుక్కునే బదులు మనలో మనమే ఒక అధికారాన్ని ఎంచుకొని ఒక అధికారాన్ని ఉంచుకొని పై ఎత్తుకు తీసుకెళ్తే వాళ్ళే మనలో ఎప్పుడైనా ఒకటి గుర్తించుకొని ప్రజలారా, ఉన్న సమస్యల్లోంచి వచ్చేవాడికే తెలుస్తుంది ఆ బాధ ఏది ఏంటనేది. నాలో ఆ కక్ష అది ఉంది, నాలో ఆ పట్టుదల ఉంది. నన్ను గుర్తించి నాకు ఓటు వేసి నన్ను గెలిపించమని తెలియజేసుకో.